పూర్వీకులను కూడా భర్తీ చేయాలి, భర్తీ చేయాలి. ఏపీ రాష్ట్రంలో ఖాళీ ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను కూడా భర్తీ చేయాలి, భర్తీ చేయాలి. ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి 200,000 ప్రభుత్వ ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదల చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు, వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా అమలు చేయాలని మొన్న కేబినెట్ సమావేశంలో 20,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి, నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో 10,000 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేస్తామని చెప్పేసి కూడా తీర్మానం చేయడం జరిగింది. ఇది చాలా దారుణం. ఈ యొక్క తీరు నిరసిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి యొక్క తీరు నిరసిస్తూ ఈరోజు ధర్నా చేపట్టడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో అన్ని డిపార్ట్మెంట్లో, అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి 200,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి కాబట్టి వాటన్నిటికి కూడా నోటిఫికేషన్ విడుదల చేయాలని విశాఖపట్నం ఆంధ్ర విశ్వకళా పరిషత్ వేదికగా ధర్నా చేపట్టడం జరిగింది. జూన్ 15వ తేదీలోపు నోటిఫికేషన్ విడుదల చేయాలి, లేదంటే జూన్ 15వ తేదీ నుంచి అమరావతి వేదికగా నిరుద్యోగ మిత్రులందరితో కలిసి ఆమరణ నిరాహార దీక్ష కూడా చేపడతామని ఇందు మూలంగా హెచ్చరిస్తున్నాను.